ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నేను విద్యార్థి నాయకులుగా ఎదిగామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గుంటూరులోని జేకేసీ కళాశాల స్వర్ణోత్సవాల్లో పలువురు మంత్రులతో పాల్గొన్న సీఎం జాగర్లమూడి కుప్పస్వామి చౌదరి నిస్వార్థంగా జేకేసీ కళాశాలను ఏర్పాటు చేశారని అన్నారు. ఇక కుప్పస్వామి దార్శనికత ఎందరికో భవిష్యత్తునిచ్చిందని, జేకేసీ కళాశాల అభివృద్ధికి సహకారం అందిస్తామని అన్నారు. అంతేగాక ఏపీని నాలెడ్జ్ హబ్గా మార్చబోతున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. నూతన నిర్వచనం ఇచ్చే పరిస్థితి వస్తా ఉంది. ఒకప్పుడు క్లాస్ రూమ్లో చదువుకునేవారు ఇప్పుడు క్లాస్ రూమ్లోనే కాదు చెట్ల కింద కూడా చదువుకునే పరిస్థితి వస్తా ఉందంటే అది టెక్నాలజీ ప్రభావం. వైఫై వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క వర్చువల్ క్లాస్ రూమ్స్ వస్తున్నాయి, ఇంటర్నెట్ యాక్సెస్ వస్తూ ఉంది. ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ మొత్తం మనకు అందుబాటులో వచ్చే పరిస్థితి వస్తుంది. అందుకనే విద్యలో కూడా విన్నవేటివ్గా పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు నాకు అనిపించింది, విద్యార్థులు చూస్తున్నారు చాలా ఉత్సాహంగా ఉన్నారు. కాలేజీ మేనేజ్మెంట్ కూడా మీకు మంచి, ఎప్పటికప్పుడు సిలబస్లో కూడా మార్పులు కానీ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.